కరోనా సంక్షోభంతో భారతదేశంలోని ఆసుపత్రులు పేషెంట్లతో పోటెత్తుతున్నాయి. అయితే కరోనాకు ముందే దేశ వైద్య వ్యవస్థ సంక్షోభంలో ఉంది. సరిపడా బెడ్స్ లేవు. ప్రపంచ బ్యాంక్ 2017 సర్వే ప్రకారం దేశంలో ప్రతి 100,000 మందికి 50 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. రష్యాలో 710, చైనాలో 430, అమెరికాలో 290 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ వైద్య సిబ్బంది తక్కువే. 2018లో భారత్లో ప్రతి 100,000 మందికి 90 మంది వైద్యులు మాత్రమే ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ చెబుతోంది. చైనాలో 200 మంది, అమెరికాలో 260 మంది, రష్యాలో 400 మంది డాక్టర్లు ఉన్నారు. ఇక నాణ్యపరమైన వైద్య సేవలు అందక ఏటా చాలామంది చనిపోతున్నారు. 2018లో ప్రతి 100,000 మందికి 122 మంది చనిపోయినట్లు ది ల్యాన్సెట్ చెబుతోంది. ఆ సంఖ్య చైనాలో 46, బంగ్లాదేశ్లో 57, శ్రీలంకలో 51గా ఉంది. ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం లేదు. ప్రపంచంలో రోగులు అతి తక్కువగా ఆసుపత్రుల్లో చేరే దేశాల్లో భారత్ ఒకటి. అంటే ఇక్కడి జనాలు చాలా ఆరోగ్యవంతులైన కాదు. చాలామంది ఆ ఖర్చులను భరించలేరు. ఆసుపత్రుల బిల్లులు విపరీతంగా ఉంటాయి. దేశంలో 3/2 వైద్య సేవలు నియంత్రణలో లేని ప్రైవేటు ఆసుపత్రులు అందిస్తున్నట్లు ఎన్ఎస్ఎస్ఓ చెబుతోంది. వైద్య వ్యవస్థపై భారత ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయడం లేదు. ఓఈసీడీ ప్రకారం 2017లో జీడిపిలో 1% మాత్రమే వైద్య రంగానికి ఖర్చు చేశారు. కరోనా సంక్షోభం మొదలైన తరువాత ఆరోగ్య సేవలకు బడ్జెట్ పెంచారు, కానీ చాలా దేశాల కంటే ఇది తక్కువే. నాణ్యమైన వైద్య సేవల లభ్యతలో భారత్ దిగువన ఉంది. 2017లో ఇరాన్, సిరియాల కంటే భారత్ వెనుక ఉన్నట్లు ది ల్యాన్సెట్ పేర్కొంది. 195 దేశాల్లో 145 స్థానంలో భారత్ నిలిచింది. ప్రభుత్వం నాణ్యమైన అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే వరకు బతకడం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిందే.